ఎక్కడా కాంట్రవర్సీ లేని పేరు అమరావతి. రెండోది, అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించిన ప్రదేశం అమరావతి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నాడు అసెంబ్లీలో, మాకేం అబ్జెక్షన్ లేదు, విజయవాడ గుంటూరు మధ్యలో ఎక్కడ 30,000 ఎకరాలు ఉంటే అక్కడ మీరు పెట్టండి అంటే, ఈరోజు 54,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, మీరిచ్చిన భూమితో ఇక్కడ భూసేకరణ జరిగిందంటే ఆయన చెప్పిన దానికంటే ఇంకొక 24,000 ఎకరాలు ఎక్కువ వచ్చింది. నేను అడుగుతున్నా ఇప్పుడు, ఆ రోజు ఎందుకు సహకరించారు? ఆ రోజు కూడా అధికార వికేంద్రీకరణ కోసం నేను పెట్టాను ఒక 14-13 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బైఫర్కేషన్లు ఇస్తే, ఆ యాక్ట్ ప్రకారం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా శాంక్షన్ చేశారు. నేను అమరావతిలో పెట్టిన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ, ఆల్ ఇండియా మెడికల్ కాలేజ్, మన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ సైన్సెస్ వచ్చింది, ఎయిమ్స్ వచ్చింది, తిరుపతిలో వచ్చింది ఐఐటి, తిరుపతిలో పెట్టాం ఐజర్, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్లో పెట్టాం, ఐఐఎం విశాఖపట్నంలో పెట్టాం, పెట్రోలియం యూనివర్సిటీ విశాఖపట్నంలో పెట్టాం, ఎన్ఐటి తాడేపల్లిలో పెట్టాం, ఐఐటి IIIT కర్నూలులో పెట్టాం, ఉర్దూ యూనివర్సిటీ కర్నూలులో పెట్టాం. అదే మారుగా అసెంబ్లీలో నేను సమాధానం చెప్పినప్పుడు, ఏ జిల్లాకు ఏమేమి చేస్తామో అధికార వికేంద్రీకరణ అభివృద్ధి రెండు జోడించి చాలా విషయాలు నేను చెప్పాను. మూడు మహానగరాలు డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని, అమరావతి ఒక రాజధాని, పరిపాలనా రాజధాని, ఒక విశాఖపట్నం ఆర్థిక రాజధాని, ఒక తిరుపతి ఒక పవిత్రమైన స్థలంతో ఇండస్ట్రియలైజేషన్ తేవాలని తీసుకున్నాం, మూడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లకు ఆ రోజే ప్రతిపాదన పెట్టాం, మూడు కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు వచ్చే పరిస్థితి వచ్చింది. అదే మారుగా ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని మనం పోలవరాన్ని తీసుకొచ్చాం. ఇప్పుడే రామకృష్ణ గారు అన్నారు పోలవరం కేంద్రం డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఈ ప్రభుత్వం ఉపయోగించుకోలేక ఈరోజు ఆ ప్రాజెక్టును కూడా కాంట్రవర్సీ చేసి మధ్యలో ఆపేసే పరిస్థితికి వచ్చారు. పోలవరం పూర్తయింటే మొత్తం ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చుకునేవాళ్ళం. ఇలాంటివన్నీ జరిగాయి. ఏదేమైనా నేను ఆ రోజు ఏ సంకల్పం కోసం పెట్టామో ఆ సంకల్పం గురించి ఆ రోజు జరిగిన విషయాలు మీకు చెప్పాలి కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ అర్థం కావడానికి చెప్పాను. ఈరోజు రమేష్ రాసిన పుస్తకం ఈ ఒకటే చాలదు, మహాభారతం జరిగిందా లేదా అనే దానికంటే మహాభారతం ఉంది కాబట్టి మనం అందరం కూడా నమ్మే పరిస్థితి వస్తున్నాం. చరిత్ర అనేది అప్పట్లో ఉండే రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాయగలిగితే భవిష్యత్తులో ఇవన్నీ చదువుకుంటే ఓ అమరావతి ఈ విధంగా వచ్చింది, కొంతమంది దుర్మార్గంగా ఈ మార్గం విమర్శించారు, కడాన కొంతమంది మాట్లాడినప్పుడు ఒక మాట మాట్లాడారు, నాకు ఏమాత్రం అనుమానం లేదు, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది, దాంట్లో అనుమానం లేదు. కానీ చరిత్ర చెప్పిన నగ్న సత్యం, ధర్మాన్ని కాపాడడానికి కూడా త్యాగాలు కావాలి. ఆ త్యాగాలే ఈరోజు అమరావతి రైతాంగం మీరు చేస్తున్నారు. ఈరోజు కానీ మీరు పోరాడకుండా ఉండుంటే అమరావతి ఒక చరిత్రగా మిగిలిపోయేది కాదు. మళ్ళీ ఇది వాస్తవం కావాలంటే మీరు ఎవరైతే ఇక్కడ ఉన్నారో మీరు పోరాటమే కాకుండా ఏ రాజకీయ పార్టీలు అయితే మేము ఉన్నామో మేము కానీ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్కరు కానీ దీనికోసం పనిచేయాల్సిన అవసరం ఉంది, సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, సంకల్పం మహా గొప్పది. ఆ రోజు నాకు జ్ఞాపకం ఎందుకు చేశానో నాకైతే తెలియదు. నేను ఆ రోజు ఆలోచించినప్పుడు ఈ అమరావతి దేవతల పేరు పెట్టాం,
అందరి దేవతల యొక్క దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు కావాలని ఆ రోజే ప్రజా రాజధానిగా దీని రూపకల్పన చేయాలనుకున్నాం. కొంతమంది అంటున్నారు ఈ రాజధాని వల్ల కొంతమందికి లాభం అని. కాదు, ఈ రాజధాని వల్ల 5 కోట్ల మందికి లాభం జరగాలని, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని ఈ రాజధానికి సంకల్పం చేశాం. ఈ రోజు హైదరాబాద్ నగరానికి నార్త్ ఇండియన్స్ మొత్తం వచ్చి సెటిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఆంధ్ర నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, రాయలసీమ నుంచి, తెలంగాణ నుంచి వస్తే ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి కూడా వస్తున్నారు హైదరాబాద్కి. ఎందుకంటే మోస్ట్ లివబుల్ సిటీగా, ట్రాఫిక్ జామ్ గాని సిటీగా, బ్రహ్మాండమైన సిటీగా, ఒక నాలెడ్జ్ ఎకానమీకి నాందిగా ఉంది కాబట్టి అందరికీ అవకాశాలు వస్తాయని వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటిది ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు నేను ఆ రోజు ప్రతి ఒక్క ఊర్లో, ఆ ఊర్లో ఉండే దేవుళ్ళకన్నీ పూజలు చేసి పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాలను తీసుకురమ్మన్నాను. ఆ రోజు ఒక పక్క హిందూ దేవాలయాలే కాకుండా ముస్లింలలో మసీదులు కానీ, చర్చిలు కానీ, కడాని ఇక్కడే కాకుండా దేశంలో ఉండే పవిత్ర దేవాలయాలు, ప్రపంచంలో ఉండే పవిత్రమైన దేవాలయాల నుంచి కూడా సంకల్పం రావాలని ఉద్దేశంతో అవన్నీ తీసుకొచ్చి ఇప్పటికి కూడా అక్కడంతా కూడా ఆ సంకల్పంతోనే ఈ ప్రాంతాన్నంతా పునీతం చేశాం. ఆ సందర్భంగానే నాకు జ్ఞాపకం ఉంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు ఆ మీటింగ్లో, నా చెవుల్లో ఇప్పుడు కూడా వినపడుస్తుంది అది. నేను తీసుకొచ్చింది యమునా జలాలను తీసుకొచ్చాను, ఒక పవిత్రమైన జలాలని. ఇంకో పక్క ఏదైతే పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు మట్టిని తీసుకొచ్చాను, పవిత్రమైన మట్టిని తీసుకొచ్చాను. దానికి కారణం పార్లమెంటు మీకు అండగా ఉంటుంది. ఏవైతే చట్టాలు చేసే పార్లమెంటు సాక్షిగా వచ్చానంటే ఈ పార్లమెంటు పూర్తిగా మీకు అండగా ఉంటుందని చెప్పారు. ఆ సంకల్పం వృధాగా పోదు, నాకు ఆ నమ్మకం ఉంది. అల్టిమేట్గా ధర్మమే గెలుస్తుంది కాబట్టి మనందరం కూడా ఇదే సంకల్పంతో ముందుకు పోయి మళ్ళీ మీరు ఏదైతే పోరాటం చేశారో ఈ పోరాటాన్ని వాస్తవం చేయడం కోసం ఇక్కడ ఈరోజు కూడా మీరు చూస్తే నేను ఆ రోజు కూడా ఎవరైనా అమరావతికి వస్తే వాళ్ళకి ఇంటి జాగా కూడా ఉండాలి, ఇళ్ళు కట్టి ఇవ్వాలనుకున్నాం. ఏదో మీరిచ్చిన త్యాగాన్ని ఒక పక్క డబ్బులు కూడా రావాలి అమరావతిని కట్టాలంటే. అందుకే మీకు ఇచ్చిన భూమి, మీరు ఇచ్చిన భూమి మొత్తం తిరిగి మీకు ఇచ్చిన తర్వాత, లేఅవుట్ వేసిన తర్వాత, ఏదైనా ప్రభుత్వ బిల్డింగ్లు కట్టిన తర్వాత, లేకపోతే కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చిన తర్వాత 8,000 నుంచి 10,000 ఎకరాలు మిగులు భూమి ఉంటుంది. కోకాపేట నాకు బాగా జ్ఞాపకం. నేను హైదరాబాద్ కట్టినప్పుడు 20,000, 30,000, 50,000 ఎకరా అక్కడ. అంతమరు దానికి విలువ లేదు అక్కడ. అంటే ఇది అవన్నీ కూడా అవుట్స్కర్ట్స్లో ఎక్కడో ఉంటాయి, నీళ్లు కూడా లేవు కాబట్టి. మొన్న ఆక్షన్ ఇస్తే 60 కోట్లకు పోయింది. 60 కోట్లు 70 కోట్లు ఒక ఎకరా. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ 10,000 ఎకరాలు రఫ్గా ఉంటే ఆ రోజే అమరావతిలో 10 కోట్ల రూపాయలు ఎకరా అమ్మే పరిస్థితికి వచ్చింది. ఆ 10 కోట్లు కానీ 20 కోట్లు అయి ఉంటే ఈరోజు 2,00,000 కోట్లు, 30 కోట్లు అయితే 3,00,000 కోట్లు. దీనివల్ల ఒక వ్యక్తికి లాభం కాదు, సమాజానికి లాభం, సంపద సృష్టించే విధానం అది. ఈరోజు హైదరాబాద్ వల్ల నాకేం వస్తుంది, నాకు భూములు లేవు కాబట్టి ఎందుకు హైదరాబాద్ను అభివృద్ధి చేయాలని నేను ఆలోచించుంటే నేను హైదరాబాద్ను అభివృద్ధి చేసేవాడిని కాదు. నా కోసరం కాదు, తెలుగు జాతికి ఒక సంపద సృష్టించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నిర్మాణం జరిగింది. ఎంతోమంది వెళ్ళారు అక్కడికి. కడాన మీరు చూస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం దగ్గర నుంచి, ఐటీ ఉద్యోగాల దగ్గర నుంచి, అదే మరిగా కొంతమంది పాసి పనులు చేసుకోవడానికి కూడా హైదరాబాద్కి వెళ్ళారు. ఇప్పుడు కూడా ఎవరైనా బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ పనిచేసే వాళ్ళు చూస్తే
ఏ విజయనగరమో శ్రీకాకుళం నుంచి వస్తున్నారంటే వాళ్ళకు కూడా ఉపాధి కలిగించే నగరంగా హైదరాబాద్ పనిచేసే పరిస్థితికి వస్తా ఉంది. వివిధ వర్గాలకి వాళ్ళ వాళ్ళ టాలెంట్ బట్టి శక్తిని బట్టి ఉపాధి గాని వాళ్ళకొక లైవ్లీహుడ్ గాని కల్పించే నగరంగా తయారైంది. కాబట్టి నేను ఆ రోజు ఆలోచించింది ఇక్కడ పుట్టిన వాళ్ళు వేరే ప్రాంతానికి పోకుండా అవసరమైతే వేరే ప్రాంతం వాళ్ళు ఒక రోజున ఈ అమరావతికి రావాలని ఈ అమరావతి నిర్మాణానికి ప్రారంభించాం తప్ప ఇంకోటి కాదని మరొకసారి స్పష్టం చేస్తున్నా. మళ్ళీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, అందరూ 5 కోట్ల మంది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ కొద్ది మందికో కావాలని ఈరోజు మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో ఏ కులం ఉందని కట్టాను? ఒక కులం కోసం కాదు, తెలుగు జాతి కోసం చేశాం. ఓసారి ఆనందం కూడా ఈరోజు సందర్భంగా వచ్చింది కాదు చెప్తున్నా. హైదరాబాద్ని 25 ఏళ్ల కంటే ముందు ఒక నాలెడ్జ్ ఎకానమీ రావాలి. భవిష్యత్తు నాలెడ్జ్ ఎకానమీకి ఉంటుంది. అందుకనే హైటెక్ సిటీ కట్టాం, సైబరాబాద్ నిర్మాణం చేశాం, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. రైతు పిల్లలు కూడా ఐటీ ఉద్యోగాలు చేయాలంటే చాలామంది ఎగతాళి చేశారు. రైతు పిల్లలే కాదు, కూలీ పిల్లలు కూడా బాగా చదువుకొని బంగారు భవిష్యత్తు కావాలని ఆ రోజు సంకల్పాన్ని చేశాం. ఆ సంకల్పం చూసినప్పుడు మొన్నే నేను నూజివీడి కాన్స్టిట్యూన్సీకి వెళ్తే ఒక కుర్రవాడు చెప్పినప్పుడు మీరు ఆ రోజు స్కాలర్ డబ్బులు ఇచ్చారు, విదేశ విద్య పెట్టారు, నేను చదువుకున్నాను, ఈరోజు నేను కెనడాలో ఎక్కడ ఉన్నా నేను ఒక 60 లక్షల రూపాయలు ప్యాకేజీ కింద సంవత్సరానికి పనిచేస్తున్నానని చెప్పాడంటే అది తృప్తి. ఆ ఇంటికి ఈరోజు ఏ తల్లిదండ్రులు అయితే చదివిచ్చారో ఆ తండ్రి తల్లికి తండ్రికి తిరిగి డబ్బులు పంపిస్తున్నారు. ఈరోజు ఒక కొంతమందే వచ్చారు ఐటీలో, కానీ ఊరికి 10 మంది 15 మంది, మా ఊర్లో 20 ఇళ్ళు. నేను మా ఊర్లో కుర్రాడు వస్తే మొన్న వస్తే ఒక మాట అడిగాను, ఎక్కడ పనిచేస్తున్నట్టు అమెరికాలో పనిచేస్తున్నా అని చెప్తూ మీరు చదివిచ్చారు, నేను వెళ్ళాను చదువుకున్నాను, నేను అమెరికాకి వెళ్ళాను, ఈరోజు అమెరికాలో చూస్తే నాకు మంచి ఉద్యోగం వచ్చింది, నా భార్య కూడా ఐటీ ఉద్యోగం చేస్తుంది, ఇద్దరం కలిసి 3 లక్షల US డాలర్ సంపాదిస్తాం. అంటే 3 లక్షలంటే 2.5 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వస్తుంది. ఒక మామూలు కుటుంబం ఇక్కడైతే 5,000 10,000 వచ్చేది. అది నేను ఆలోచించిన విధానం. దానికి నాంది అమరావతి అనుకున్న ఆ రోజు వేసిన విత్తనం, 25 సంవత్సరాలకు మునిపు వేసిన విత్తనం ఈరోజు ఐటీ. ప్రపంచం మొత్తం మన వాళ్ళు ఎక్కడికి పోయినా ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, మొన్న చదివితే ఒకసారి అనిపించింది నాకు, అమెరికాలో ఉండే ఎప్పటి నుంచో ఉన్నటువంటి అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం 60,000 65,000 డాలర్లు. అదే ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళి ఉద్యోగాల కోసం పోయిన వాళ్ళ ఆదాయం 120,000 డాలర్లు, అంటే డబల్ వీళ్ళకంటే వాళ్ళది మన వాళ్ళది. దీనికి సాధ్యమైంది, ఐటీతో సాధ్యమైంది. ఈరోజు ఒక అమెరికానే కాదు, ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, ఆ దేశంలో ఎవరైనా ఎక్కువ ఆదాయం వస్తూ ఉందంటే, ఎవరైనా మంచి పాష్ లొకాలిటీలు ఉన్నారంటే అది ఇండియన్స్ ఉన్నారు, దాంట్లో 30% తెలుగు వాళ్ళు ఉన్నారు. అది గర్వకారణం అని చెప్పిన మీ ఊర్లో కూడా మీరు చూస్తే ప్రతి ఒక్క ఊర్లో 20 మంది 10 మంది హైదరాబాద్లోనో బెంగళూరులోనో అమెరికాలోనో ఆస్ట్రేలియాలో పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఆస్ట్రేలియాలో 4 లక్షల మంది ఇండియన్స్ ఉంటే 1 లక్ష మంది పైన తెలుగు వాళ్ళు ఉండే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ప్రపంచీకరణ వచ్చిన తర్వాత మన వాళ్ళు ఒక ఊర్లో ఉండడం కాదు, ప్రపంచం అంతా వెళ్ళారు. రేపు ప్రపంచంలోనే గొప్పగా చెప్పుకోవాలంటే ఇప్పుడే చాలామంది మాట్లాడారు, ఒక రాజధాని అనేది డబ్బులతో ముడిపెట్టడం కాదు, ఇక్కడ డబ్బులు కూడా అవసరం లేదు. నేను డే 1 చెప్పాను, ఒక్క పైసా ప్రభుత్వ ఖర్చులు పెట్టకుండా ఈ రాజధాని నిర్మాణం చేసేది ఈ రైతుల త్యాగంతో చేస్తామని ఆ రోజు చెప్పా. ఈరోజు కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అనేది
అమరావతి అనే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాట్ ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్, సమిక్షేమ కార్యక్రమాలకు నిరంతరం ఆర్థిక వనరులు సమకూర్చే ఇది కూడా ఈ రాజధానిగా తయారవుతుంది. ఎన్నో అపవాదులు వేశారు, అన్నింటికి సమాధానం చెప్పారు. నేను ఒకటే ప్రజలందరికీ, తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతున్న జాతి తెలుగు జాతి. అలాంటి జాతికి ఒక రికగ్నిషన్ ఉండాలంటే ఎప్పటికైనా సరే మనకు ఒక అమరావతి రాజధాని ఉండాలి. అమరావతితో దీటుగా ఒక ఆర్థిక రాజధాని ఇంకా బాగా విశాఖపట్నం అభివృద్ధి కావాలి, కర్నూలు అభివృద్ధి కావాలి, తిరుపతి అభివృద్ధి కావాలి. ఇదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ మీ పోరాటానికి పూర్తిగా సహకారాన్ని అన్ని విధాల సపోర్ట్ కూడా ఎక్స్టెండ్ చేస్తూ మరొకసారి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి.